సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఎవరితను? నేను ఒక శాస్త్రజ్ఞుని స్వామీజీ. ఇచ్చటకు విదేశాల నుంచి వచ్చాను, పరిశోధనలు చేస్తున్నాను. మనిషికి వచ్చే జబ్బులన్నిటినీ నయం చేసే మందులు కనిపెడుతున్నాను. కొద్ది రోజులలో చచ్చిన మనిషిని బ్రతికించే దివ్య ఔషధం కూడా కనిపెట్టగలను. అబద్ధం స్వామి, ఈడి మాటలన్నీ ఈడికి కొండవాగు పుట్టిన ఒక చిన్న ఇల్లు కూడా కట్టించిచ్చాం. అయితే ఇంతకీ ఇతని ఇప్పుడు చేసిన నేరం ఏమిటి? నెల రోజులుగా సొత్తున్నావు స్వామి, వాగులోని శాపలన్నీ సచ్చి తేలిపోతున్నాయి. నీళ్లు తాగిన ఆవులు, గేదెలు, మేకలు రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి స్వామి. మనుషులకు కూడా కళ్ళు పోయి కాళ్ళు పోయి రకరకాల రోగాలు వస్తున్నాయి స్వామి. అందుకు ఇతను ఎలా బాధ్యుడు? అదే స్వామి, ఇవాళ తెలిసిన కిటుకు ఈడింటూ ఉన్న మందు శిశాలన్నీ తీసుకుపోయి రోజు ఆ వాగులో కలుపుతున్నాడు. నిజమేనా? అవును, నిజమే. అయితే ఆ చావులన్నిటికీ వాగునీళ్లలోనూ కలిపిన మందులే కారణమా? కావచ్చు, కానీ అయితే ఈ ద్రోహిని ఊరి బయట కొరత వేసి చిత్రవత చేయండి. Thank you.
ఇదే ఒక అంతకు మంచిదే. మనం చంపవలసిన అవసరం లేకుండా దేవుడే వాడిని ఆ గుహలో పంపాడు. పాదండ్రా పోదాం. నేను చేయాల్సిన పని ఆ దేవుడే చేశాడు స్వామే. ఆ మాయలమరాటి గుహలో దూరాడు. అందులో ఉన్న దయాలన్నీ సంపుకు తింటాయి స్వామే. మీ పీడ విరగడైంది. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. భగవత్ స్వరూపులు, సత్య సంధాత, లోక కళ్యాణ అవతార పురుషులు, శ్రీ 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 స్వామీజీ వారు వేదిక మీదకు వచ్చి అందాల రాణి పోటీలో మిస్ ఇండియాగా ఎన్నికైన కుమారి మాలకు కిరీటాన్ని అలంకరించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. హలో మిస్ ఇండియా. థ్యాంక్ యూ. హలో మల. రవి, అందరూ మాలనలో అభినందిస్తుంటే నువ్వేంట్రా అలా కూర్చున్నావు? వెళ్ళి కంగ్రాచులేట్ చెయ్యి. హలో మాలా, వాట్ ఈస్ ది ట్రబుల్? స్టార్టింగ్ ట్రబుల్, కొంచెం హెల్ప్ చేస్తారా? రవి, రవి, రవి మంచి మెకానిక్, ఇలా రా బ్రదర్. రవి మెకానికా? అవును, పొగలు కాలేజీలో చదువుతూ రాత్రులు వర్క్షాప్ లో పనిచేస్తుంటాడు. ఏ స్టార్టింగ్ ట్రబుల్ కొంచెం చూడు బ్రదర్. బాగు చేయాలంటే 25 రూపాయలు అవుతుంది. అలాగే, ముందు బాగు చేయిస్తాను. స్టార్ట్ చేయండి. నువ్వే ఉంచుకో, నీ దయాభిక్ష ఎవరికి అక్కర్లేదు. ఏమిటిది పాపం, బురద పడిందా? సారీ, డ్రై వాష్ చేయించుకో. ₹100, 10 పైసలు తీసుకో. పై 10 పైసలు పెట్టి గాలి కొట్టించుకో. ఎంత పగరు, ఇతను ఇలా వదలకూడదు మళ్ళా. ఏమిటి, నువ్వు బ్రాకెట్ కంపెనీ బ్రోకర్వా? నీ పేరు? 00 అంటారండి. చూడండి 00 గారు, నేను 3 ఏళ్ల క్రితం బ్రాకెట్ కట్టాను, 3 లక్షలు వచ్చాయి. అప్పటి నుంచి ఇంతవరకు ఏమీ రాలేదు, అంతా లాసే. అయితే నా తీరు వినిపిస్తానా? వింటే ఫ్యాక్ట్. అయితే వినిపించు. అయితే చివరట్టుకోండి, సరిగ్గా ఇనుకుంటున్నారా? 1972 సంక్రాంతికి ఈ గళ్ళ ఏటొచ్చినది? 55.
మళ్ళీ 1978 సీరా నోమినాడు ఏట్ వచ్చినాది? డబుల్ ఫైవ్ వచ్చినాదా? ఈ గళ్ళు డబుల్ ఫైవ్ వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గళ్ళు తూర్పుకు జంప్ అయ్యి ఫాలో అవుతున్నారా? తూర్పుకు జంప్ అయ్యి డబుల్ జీరో ఫైవ్ జీరో అయ్యి ఫాలో అవుతున్నారా? అవుతున్నా డబుల్ జీరో ఫైవ్ జీరో అయ్యి. మళ్ళీ నాలుగు గళ్ళు కిందకి జంప్ అయ్యి జంప్ అయ్యి ఓపెనింగ్ క్లోజింగ్ అయ్యి ఓపెనింగ్ క్లోజింగ్ అయ్యి క్లోజింగ్ రివర్స్ అయిపోయి రివర్స్ అయిపోయి మళ్ళీ శనివారం గళ్ళు డబల్ జీరో వచ్చేసినా ఓరి నీ అమ్మ కడుపు బంగారంగాను నువ్వు బ్రాకెట్ థియరీ బ్రహ్మాండంగా రిసెర్చ్ చేసావయ్యా. అన్నట్టు ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డ్రైవర్ మెయిన్ బజార్లోనండి. ఇక్కడ ఏం చేస్తున్నాం? కార్ ఆగిపోయిందండి. సైలెన్స్! ఆగిపోతే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడే ఉన్నానండి. సైలెన్స్! నాతో ఎందుకు చెప్పలేదు? మీరు ఏదో మాట్లాడుతున్నారని. సైలెన్స్! మేము మాట్లాడుతున్న నువ్వు చెప్పడానికే పోనీ కాదు. స్టార్ట్ కావడం లేదండి. సైలెన్స్! కాకపోతే తోయించు. బాబు దండం పెడతా కొంచెం తొయ్యండి అయ్యా. కాకినాడ పచ్చి పులుసు పొల్లయ్య నేడు డబల్ జీరో ఆడిండు ఏటైనాడు ఫైవ్ స్టార్ హోటల్ కట్టిండు శ్రీకాకుళం సిమచల నేడు ఏటైనాడు డబల్ జీరో ఆడిండు సినిమాలు కట్టిండు సినిమాలు మీద డబల్ జీరో నా పేరు వేసిండు. మళ్ళీ డబల్ జీరో ఎప్పుడు వస్తుంది చెప్పమంటారా? చెప్పు. వచ్చే వారం గన్ షాట్ గా డబల్ జీరో వచ్చి పడాలా? మీరంత ఆడుకుంటారో అంత ఆడుకోండి. ఒక్క రూపాయి 80 రూపాయలు, ఒక గేద్దోడు 80 గేద్దోళ్ళు, ఒక్క సొరక్కాయ 80 సొరక్కాయలు. మీ తజ్జ ప్రకారం ఆడుకోండి. అయ్యారు వర్క్షాప్ వచ్చేసామండి. సైలెన్స్! వచ్చేసాం నాతో చిత్రమే. మెకానిక్ ను పిలిపించు. చిత్తం బాగు చేయించు. చిత్తం అన్నట్టు డబుల్ జీరో గన్ షాట్ గారు, నాకు చిన్న సందేహం. తమకింత థీరీ తెలుసు కదా, మరి తమరెందుకు దుప్పులు కొడుతున్నారు? అంటే దానికి పెద్ద థీరీ ఉన్నది బాబు. నాకు ఈ థీరీ నేర్పిన గురువు నేడు 400 సంవత్సరాలు బతికి చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, ఒరే శిశువా, ఈ థీరీ లోక కళ్యాణానికే వాడు కాని నీ సొంతానికి వాడుకున్నావో, నీ బుర్ర మట్టుకుండ నాకు ఫాట్ను పగిలి ఏ ఈ చెక్క మొక్కలు అయిపోద్దని చెప్పి చెప్పిస్తున్నాడు బాబు. అప్పట్లు ఇచ్చి నీ నానున్నాను చూడండి బాబు, ఎదరాలు కొట్టించడమే కానీ నాను కొట్టుకోవడం మానేసినాను బాబు. సార్ కారు బాగైంది. ఎవడు వాడు అంత తొందరగా బాగు చేసిన మహామెకానిక్? అతనే సార్. నీ పేరేమిటి? రవి. ఏం చేస్తుంటావు? మెకానిక్ సార్. సైలెన్స్! ఆ సంగతి తెలుస్తూనే ఉంది. కార్బోని 72 సార్. సైలెన్స్! చెక్కు పంపిస్తాను. కాదు క్యాష్ కావాలి. సైలెన్స్! సార్ సార్ ఏంటి సార్, ఏం జరిగింది? నేను క్యాష్ అడుగుతుంటే ఈయన చెక్కు పంపిస్తానంటున్నారు. పెద్దవారు అలా అనొచ్చా? క్షమించండి సార్. సైలెన్స్! అతను తప్పు చేస్తే నువ్వు క్షమాపణ చెప్పుకోవడం ఏంటి? మర్యాద నేర్చుకో. సైలెన్స్! ఇంటికి వెళ్ళేదాకా నోరెత్తొద్దు. డ్రైవర్ పోనీ. ఈయన పూర్వజన్మలో బడి పందులు అయి ఉంటాడు. సైలెన్స్! ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ గారు. ఏంటమ్మా? మా క్లాస్ లో రవి తెలుసుగా. తెలియక అతను భయంకరమైన వ్యాపారం మొదలుపెట్టాడు సార్. ఏమిటి? కారులో ఏదో పార్ట్ కొట్టేయడం, స్టార్ట్ అవ్వక అవస్థ పడుతుంటే తనే బాగు చేయడానికి రావడం, అదే పార్ట్ వేసి బాగు చేయడం, 25 రూపాయలు చార్జ్ చేయడం. నిజంగానా? అవును సార్. ఐసి. సరే ఇంకోసారి అలా చేస్తే నాతో చెప్పు, సీరియస్ యాక్షన్ తీసుకుంటా. ఓకే సార్. జస్ట్ ఏ మినిట్. సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు శమంతకమణి తీసుకుని వేటకు వెళ్ళాడు. ఆ వేటలో ఒక సింహం అతన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకుపోయింది. ఈ నిజం సత్రాజిత్కు తెలియలేదు. పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడు ఆ మణిని అడిగాడన్న అతి చిన్న సాక్ష్యంతో కృష్ణుడే దొంగ అని నిందించాడు సత్రాజిత్. చివరికి కృష్ణుడి నిర్దోషత్వము రుజువైంది. శమంతకమణితో పాటు కుమారి సత్యభామామణి కూడా అతని స్వంతమైంది. చూడు రవి. ఏం సార్? కార్ స్టార్ట్ కావటం లేదు, కొంచెం చూడు. ఆల్రైట్, ఓపెన్ చేయండి. ప్లగ్ మిస్ అయింది సార్. ఐసి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమో సార్, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అయితే మాలో చెప్పిన మాట నిజమేనన్నమాట. ఏంటది?
ఇది నువ్వు దొంగిలించి ఏమి ఎరగనట్టు రిపేర్ చేసి డబ్బు సంపాదిస్తున్నావు. నువ్వింత నీచుడు అనుకోలేదు. నీకు ఈ కాలేజీలో చదివే అర్హత లేదు. నిన్ను ఇప్పుడే డిపార్ట్ చేస్తున్నాను. నేనే పాపం చేయలేదు. ఇందులో ఏదో మాసం ఉంది. షట్ అప్. ఇంకా వాదించామంటే పోలీస్ రిపోర్ట్ చేసి నేను అరెస్ట్ చేస్తాను. గెట్ అవుట్. చూడు రవి, ఏమిటయ్యా ఇంకా అలా దిగులుగా కూర్చున్నా? అదంతా మర్చిపో. ఎలా మర్చిపోండి సార్, నాకు భవిష్యత్తు అంధకారంగా ఉంది. ఏంటలా జారిపోతావు? ఈ కాలేజీ కాకపోతే మరో కాలేజీ? ఇక ఏ కాలేజీలోనూ సీట్ ఇవ్వరు సార్. చదువుకు స్వస్తి చెప్పాల్సిందే. దీనికంతకీ కారణం ఆ మాల. కలిగిన ఇంటి పిల్లలని గర్వం, డబ్బుందనే అహం. ఆ పిల్ల కూడా ఇలా అవుతుందని అనుకోండి సోదరా. ఏదో ప్రేమికలా ఆడబోయింది, అది ఇలా పెడుచుకొట్టింది అంతే. ఎరా, ఆవిడ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని వచ్చావా? ఈ అబాధుడికి అంత అదృష్టమా? అది వాడు చెప్పింది నిజమే ఉంటా. కాకపోతే ఆ పిల్లకి నువ్వు అంటే అంత పగ దేనికి? పక్కాది కూడా లవ్ లవ్ లవ్వట్ లవ్ పదరా. ఏ ఎక్కడికి వచ్చావు? క్షమించాలా? క్షమించక నీకేం శిక్ష విధించాను? నీకేం కష్టం వచ్చింది? చావగొట్టి చెవులు మొయ్యటం నీలాంటి ధనవంతులకే చెల్లు. నువ్వేమైనా తిట్టు కొట్టు చంపు, కానీ నన్ను క్షమించాను అని ఒక్క మాట అని రవి. కన్నీళ్లు కూడా నా. ఎంత గొప్ప నటన! కాదు రవి, నీకింత హాని జరుగుతుందని నేను అనుకోలేదు. ఇంత చిన్న కారణానికి ప్రిన్సిపాల్ గారు నిన్ను డిమార్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు రవి. ఆపు నీ దొంగ ఏడుపు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో ఇక్కడి నుంచి పోటా మెడపట్ రవి. ఏమిటా ఆవేశం మంచి చెడ్డ లేకుండా? సార్, ఈవిడ సంగతి మీకు తెలియదు సార్. మహా పొగలబోతు. ఆవిడ చెప్పింది శాంతంగా విను. పాపం చేసిన దానికి ఎంతో బాధపడుతుంది. బాధ? హృదయం అనేది ఉంటేగా బాధపడటానికి? అవి మొసలి కన్నీళ్ళు. ఊరుకో. దైవ సాక్షిగా చెబుతున్నాను, రవికి ఇంత అన్యాయం జరుగుతుందని నాకు తెలియదు. నాకు అర్థమైందమ్మా. మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు చెప్పినా అతను వినే స్థితిలో లేదు. నువ్వు వెళ్ళు, తర్వాత నేను అతనితో మాట్లాడతా. మీకు మాలనే అమ్మాయి ఉందని విన్నాం. నిజమో కాదో అడిగి తెలుసుకుందామని వచ్చారా? లేదు లేదు, వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. మీ అమ్మాయిని వారి అబ్బాయికి ఇస్తారేమో అని అడగటానికి వచ్చారు. కట్నం ఏమాత్రం ఇస్తారు? కట్నమా? ఎవరికి? మా అమ్మాయికి. కట్నం పెళ్లి కొడుకు ఇవ్వాలి, కానీ పెళ్లి కూతురికి ఎందుకండి? సైలెన్స్. పెళ్లి కొడుకుందుకు ఇవ్వాలి కట్నం? అది ఆచారం. ఏమిటయ్యా ఆచారం? మొగుడు దస్తే పెళ్ళం అదే చిట్టి మీద కాలి బూడిదై సహగమనం చేయటం ఆచారం. నువ్వు దస్తే నీ పెళ్ళం సహగమనం చేస్తుందే? పది రోజులు జరగకముందు ఇంకొకటి చూసుకొని చేసుకుంటుంది. అది చాలా పాత. సైలెన్స్. ఆచారాలు వంకాయలు అన్న టైం పాటు చేయొద్దు. బ్రాకెట్ థియరీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సరే, మీ సంగతి తేల్చేస్తాను. ఆన్సర్ టు ద పాయింట్. క్వశ్చన్ నంబర్ వన్, మా అమ్మాయికి ఎంత కట్నం ఇస్తారు? నంబర్ టూ, నాకెంత ఇస్తారు? మీకెందుకండి? సైలెన్స్. పెళ్ళైన తర్వాత మా అమ్మాయిని తీసుకుని మీ దారిని మీరు వెళ్ళిపోతే నాకెవరు పెడతారు కూడు? క్వశ్చన్ నంబర్ త్రీ, నాకు మా అమ్మాయికి ఇవ్వగా మీకు ఎంత ఆస్తి మిగులుతుంది? మా ఆస్తి సంగతి మీకెందుకండి? సైలెన్స్. ఉన్నది కాస్త నాకు మా అమ్మాయికి ఇచ్చేసి పెళ్లి అయిన తర్వాత మీరు వచ్చి మా ఇంట్లో కూర్చుంటే మీకెవరు పెట్ట తత్తింది? కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం 50 రూపాయల స్టాంపు మీద రాసి సంతకాలు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ చేత సర్టిఫై చేయించి దాఖలు చేస్తే అప్పుడు మిగతా విషయాల గురించి మాట్లాడతాం. అదేమిటండి? సైలెన్స్. మా అమ్మాయికి 100,000, నాకు 200,000 ఇచ్చినా, మీరు బ్రతికి చచ్చినా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చేది లేదు. వెళ్ళండి. అంతేనంటారా? సైలెన్స్. మర్యాదగా వెళ్తారా లేదా? ఇదిగో గన్ షాట్. అయితే మరి సైలెన్స్. మర్యాదగా వెళ్ళకపోతే కుక్కను వదిలి పెడతాను. హలో,
పీటర్ డిసౌజా స్పీకింగ్. నమస్కారం అండి, నేను మాల్ని. రవితో మాట్లాడుతా అన్నారు, మాట్లాడారా? లాభం లేదమ్మా, అతను రొట్టి మొండి మనిషి, ఎంత చెప్పినా తన మాట కానీ ఎదటి వాళ్ళ మాట వినిపించుకోడు. అయితే ఒక చిన్న సహాయం చేయండి. ఎవరిదో కార్ చెడిపోయిందంట, ఫోన్ చేశారు, వెళ్ళి బాగు చేసి రమ్మని చెప్పి రవి నా దగ్గరికి పంపండి. తప్పకుండా పంపిస్తాను. రవి, ఏమండి కార్ మీదేనా? ఉన్నాయినా. డ్రైవర్ ఎక్కడా? నేనే డ్రైవ్ చేసుకొచ్చాను. మీరా? ఏ ముసలిదాన్ని అనుకుంటున్నావా? డ్రైవింగ్ కి ముసలి ఏమిటి పడిచేయట్లండి. అసలు ఏమైంది? స్టార్టింగ్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది కానీ మధ్యలో ఏదో అడ్డుపడి ఆగిపోతుంది. పెళ్ళయిందా? పెళ్ళ? నా పెళ్లి సంగతి మీకెందుకు? ఏదో నీ మొక్క చూస్తే అడగాలనిపించింది. ఏ మీకు పెళ్లి కానీ ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారా? నాకు పిల్లలా? నాకే ఇంకా పెళ్లి కాలేదు. ఏ ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? పేరిక లేక సరైన వాడు దొరక్క. ఓహో, అసలు ఎవరినైనా ప్రేమించారా బామ్మగారు? ప్రేమించుకే ప్రేమించాను, కానీ ఈ మగజాతికి ఒక రోగం, ఆడది తరంతడు తానే వలచి వెంట పడితే కస్సు బుస్సో అంటారు, ఎగిరెగిరి పడతారు. ఏమంటే అదే బామ్మగారు? నిజంగానా? అవును, అలా కస్సు బుస్సు అంటే గాని ఆడవాళ్ళు లొంగరు. నువ్వెవరినైనా ప్రేమించావా నాయనా? మన ప్రేమ ఇప్పుడు మంచి పట్లో ఉంది. ఎవరా పిల్ల? మాలని కలిగి నింటి బిడ్డ. పిల్ల మంచిదే కానీ మంచి పొగరబోతు, ఆ పొగర అనచాలి. అందుకే చచ్చాని కస్సు బుస్సుమని అదరగొడితే కాళ్ళ బేరానికి వచ్చేసింది. ఎంత మోసం! ఛీ! రవి, రవి! మాలా, 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 మాలా! సరదాల పెరిగిన నయగారాల రాచిలక మధువులు చిందే పెదవుల పైన చదువుకోన ప్రేమలేఖ ప్రేమలేఖ. మధురిమ చూశాను నీ పాటకు పల్లవి చేశాను. హాయిగా తీయగా నీ అనురాగము జీవన దానమునే పాడుకోనా, తోడుగా నీడగా నీ క
పలకలు సన్నల వెన్నెల జల్లుల మోహాలు వల్లించుకోనా కన్న వేడుకలు కొంట కోరికలు ప్రణయ సాధనల విరహ వేదనలు మీతోనే చెల్లించుకోనా పరదాల మాటున సరదాల పెరిగిన నయగారాల రాచిల తెలిసిన మరుమల్లి నీ మకరందాలే కావాలి మత్తులు వీడిన చాబెల్లి ఈ మల్లిక చంతకు రావాలి చేరితే కోరితే వలచిన కన్నెను పిలిచిన మగువను కావించలేనా విలింతలో పులకరింతలను వేడి బలపులో వింత వింతలను ఒకసారి రుచి చూడన మధువులు చిందే కదవుల పైన చదువుకోన ప్రేమలేఖ ప్రేమలేఖ రాజమండ్రి శ్మశానంలో సమాధిలో నుంచి ఒక మనిషి ఆకారం లేచి వచ్చి సినిమా చూచి తెల్లారేలోగా మళ్ళా సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. భలే నాన్నగారు, చూసావమ్మా, రాబర్ట్ అనే సైంటిస్టు చచ్చిన మనుషులను బ్రతికించే పరిశోధనలు చేస్తూ కొద్ది రోజులుగా కనిపించడం లేదట. అరే రే, వీడు మనకు దొరికినా బాగుంటుందే, ఈ బ్రాకెట్లు పడవ లేకుండా బోల్డ్ ఎంత డబ్బు సంపాదించేవాళ్ళం. పోండి నాన్న, మీకెప్పుడు బ్రాకెట్లు రేసులు జూదాలు, మీకు డబ్బు సంపాదించడం తప్ప వేరు పనే లేదు. నా కాలేజీ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. వచ్చి నన్నే ఎవరిని అడుగుతున్నావా? ఇంద్రజాల మహేంద్రజాల మాయా మంత్ర తంత్రాది మహావిద్యా విశారదుండను మాయల పకీరు నామధేయుండను ఆది పరాశక్తి దివ్య పాదాంబుజ పూజా నిరతుండనై
పరమనిష్ఠా గరిష్ఠుండనై దేవీ దివ్యానుగ్రహలబ్ద ప్రతిష్ఠుండనైకని అనితర సాధ్యవంత తంత్రశక్తి సమన్వితుండనై కూడా మహానవ దౌర్బల్యము జయించలేనై సౌందర్యారాధకుండనై అతిలోక సౌందర్య రాశి శిరీష కుసుమ కోమల గాత్రి దివ్యమోహన మూర్తి అందాలపాల నాకు సౌందర్యము నగ్గు దేవీ వర ప్రసాద లబ్ధ దివ్య శక్తి సంపన్న జనిత గర్వాంధుడనై మోహనావేశమున ఆ చంచలాక్షిని చెరబట్టి తినే నా మోహావేశమే నాకు శాపమై నా సౌందర్యారాధనే నా పతన కారణమై కడకు ఒక అర్భకుని చేతిలో చిత్రహింసలకు లోనై చిలకలో భద్రపరిచిన ప్రాణముల సైతము విడిచి తినే అవును ఆ బాలకుని చేతిలో చిత్రహింసల పాలై మరణించినాను కదా మరల ఎట్లు బ్రతికితిది ఈ పునర్జన్మ ప్రధానం ఎవరి వలన జరిగే అంటే నీవు ఏమి నా మందిరం ఇలా దుమ్ముగొట్టుకొని పాడుపడిపోయినది హంభం బసవేశ్వర ఫట్ ఫట్ పరమేశ్వర ఆకాశంలో ఎగిరిపోతున్నాను ఏంటి అబ్బా కరెంట్ లాగినట్టు లాగేసి ఇక్కడ పడేసినారు మా గురువు మాయల పకీరు గుర్తుపట్టావా గురువా బతికించినావు అన్నట్టు నువ్వు చచ్చినోడు మళ్ళీ అట్టా బతికొచ్చినావు గురువా అదే నాకు తెలియదురా తెలియకపోతే ఒగ్గే కాని గురువా ఈ శిష్యుడిగా చిన్న సలహా ఏమి రాది ఈసారి పేనాలు ఏ శిలకలోనో ఎలకలోనో బ్యాంక్ లాకర్లోనే ఎట్టక శిలకలో పెట్టావనుకో పీకపిసికెత్తారు ఎలకలో పెట్టావనుకో మందెట్టేస్తారు బ్యాంక్ లాకర్లో ఇట్టావనుకో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు అవునురా ఇక నుంచి నా ప్రాణము నా దగ్గరే ఉంచుకునేదాను ఇదేమిరా ఈ వేషము భాష అన్ని మారిపోయాయి గురువా నువ్వు సచ్చింది నిన్న మొన్న కొన్ని వేల సంవత్సరాలు అయిపోనది ఈలోగా ఎన్ని కట్టాలు పడ్డాను ఫుడ్ కోసం ఎన్ని లాటరీలు కొట్టాను ఇక లాభం లేదనుకుని క్షుద్ర దేవతల సంఘంలో లైఫ్ మెంబర్ గా చేరిపోయాను అదేం సంఘం క్షుద్ర దేవతలని శిలర దేవుళ్ళు గంగానమ్మ పోలేరమ్మ పోతరాజు అంకాలమ్మ అబ్బో చాలా పెద్ద సంఘంలే మొదట్లో చేరినప్పుడు చాలా వైభవంగా ఉండదు గురు నరమాసం దొరికేది ఆ తర్వాత నరబల్లు ఆపేసినారు ఒట్టి మేకలు గొర్రెలు దున్నపోతులు మాత్రమే బలిచ్చేవాళ్ళు ఆ తర్వాత అవి కూడా మానేసి ఒట్టి కొబ్బరికాయలు అరటిపళ్ళు పొట్లకాయలు పూర్ వెజిటేరియన్ అవి ఎరువులేసి పెంచిన సరుకు రుచి పసిలేని సత్సరుకు దాంతో విసుగు పుట్టి మా సంఘం నెంబర్లు అంతా మేకప్లు డ్రెస్సులు మార్చేసి మనుషులు కలిసి వ్యాపారాలు ఇట్టేసినారు వ్యాపారాలా అవును గురు క్షుద్ర దేవతల సంఘం అంటే ఏతనుకుంటున్నా వేటి మాది ఆల్ ఇండియా సంఘం ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాంచీలు కూడా ఉన్నాయి మా సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు
ఆడు 5 నక్షత్రాల హోటల్ కి తిరుగులేని ఎక్కెక్క ప్రింటర్ అంతెందుకు గురు ఇండియా మొత్తం మీద ఏంటి ఓల్ ఇండియా మొత్తం మీద సారా బట్టీలు మండల కంపెనీలు నైట్ క్లబ్లు బ్రాకెట్ కంపెనీలు అన్నిటికి మా సంఘంలో మెంబర్లే ఓనర్లు నువ్వు ఎలక్షన్ నిలబడ్డావు అనుకో ఆ సపోర్ట్ లేదే నీ పప్పులే ఉడకు అని చేత నీ పేరు రికమెండ్ చేస్తాను నువ్వు కూడా మా సంఘంలో మెంబర్కి చేరిపో ఏమి నేను క్షుద్ర శక్తుల్లో చేరవలేనా ఒరే కాపాలి ఇంకా నా మంత్రశక్తులు చావలేదురా అయ్యా గురు గురు నాతో చిన్న సలహా గురు నీ మంత్రశక్తుల్ని మంచి పనులకి శాంతి ప్రయోజనాలకు ఉపయోగించు పేడు ముఖం వాడికి మేసం ప్రసాదించు బట్టతల వాడికి బొచ్చు మొలిపించు అంతేగాని కుక్కల నక్కల్నే చేసే గాడి బుద్ధి ఒక్కే గురు ఈనాటి మానవుల మేధాశక్తి ముందు నీ మంత్రతంత్రాలు ట్రిక్ ఫోటోగ్రాఫీలు ఏం పనిచేయవు వాళ్ళు నాకంటే మించిపోయినారా నువ్వెప్పుడైనా చంద్రుడి మీద కాలెట్టినావా లేదు అడెట్టినాడు ఊరికెట్టం కాదు జెండాపాతి మరీ తిరిగి వచ్చేసినాడు రోజు పొద్దున్న ఫస్ట్ బస్ లో చెంబట్టుకుని చంద్రమండలానికి వెళ్ళిపోతున్నాడు అక్కడ టీ తాగి తిరుగు బస్సులో భూమి మీదకి రిటర్న్ అయిపోతున్నాడు ఆడి ముందు నువ్వు నెక్క జమా కానీ నీ గోళం కొట్టున్నావు ఎదవ గోల అందమైన ఆడదాన్ని చూస్తే చాలు పిచ్చుకోకలకి ఎంత పడిపోతావు ఇప్పుడు చాలా డేంజర్ ఆడవాళ్ళ పొజిషన్ మారిపోనది వాళ్ళు ఇప్పుడు రాజీవేలు ఎత్తున్నారు నువ్వు ఫలానా అని నీ పాత రికార్డు కనుక బయటపడితే కేసు లేకుండానే బొక్కలు తోసేస్తారు ఆడవాళ్ళంటే గుర్తుకొచ్చినదిరా నా సంగు ఇప్పుడు ఎక్కడున్నదిరా ఇక్కడ నా సంగు ఇక్కడ ఏం చేస్తుందిరా నైట్ క్లబ్ లో డాన్సర్ అది ఎక్కడో నీకు తెలియనా ఆ నైట్ క్లబ్ మా మెంబర్దే నీకు ఎలాగూ సొసైటీ గురించి తెలియదు కదా ఊళ్ళో వింతలన్నీ చూసుకుంటూ సంగు దగ్గరికి వెళ్దాం తిప్పుకురుద్దాం అటులని భం భం బసవేశ్వర ఫట్ ఫట్ పరమేశ్వర గురు గురు జాగ్రత్త గురు కార్లు కార్లు ఈ లోకల్ అంతా స్పీడే ఏమిరా గుంపు మా సంఘంలో నెంబరే గ్యారెడీ చేస్తున్నాడు సొత్త వేటి దా అరే కుర్రా కనబడుతున్నాదా కనబడుతున్నాది అయితే చెప్పు ఈ అమ్మ జడేటి ఇంత పొడుగున్నాది అరే కుర్రనాయాలా ఈ ముసలాని జుట్టేసి నల్లగున్నాది ఈ ముసలమ్మ దవళ్ళు పీక్కుపోయినా నోట్లో పల్లెటి కదట్లేదు చెప్పు అరే కుర్రా ఆ దూరంగా అరుగు మీద ఆడామగా కూకుని ఏం చేసుకుంటున్నారు చెప్పారా చూసినావా గురు మా నెంబర్ ఎంత నీతి కలడో పొదుపు తెరువు కోసం తన తెలివితేటలను ఉపయోగించి జనాన్ని నవ్వించి పట్టుపోసుకుంటున్నాడు అలాగే నీ మంత్రశక్తులు మంచి కోసం ఉపయోగించు పరీక్షలు లేకుండా స్టూడెంట్స్ ని పాస్ చేయించు చదువు చెప్పే పని లేకుండా పంతులు చేతలు ఇప్పించేసి అటులనే ఇక నా మంత్రశక్తిని మంచి పనులకే ఉపయోగించాను అతను గురువా ఎవరిది ఆర్తనాదము ఎవరో ఆడకూతురు మొగుడు మట్టి రథన్నాడేమో హృదయ విదారకముగా ఉన్నది సూచనము పద పెళ్ళి ఏడాదన్నా కాలేదు నా మొగుడు అందులోనే వెళ్ళిపోయా నా మొగుడు నువ్వు పోతు నన్ను మొండు పంపించేసావు కదరా నా మొగుడు ఏమిరా ఈ అన్యాయం ఇంత చిన్న వయసులోనే ఆమెకు వైధవ్యం మనమేం చేస్తాం గురు ఆవిడ చేసుకున్న కర్మ ఓ ఆమె బాధ నేను భరించలేను నా గుండె కరిగిపోతున్నా అయితే ఇప్పుడేం చేస్తానంత ఆమె భర్తను బ్రతికిస్తాను గురు ఏమిరా మంత్రశక్తిని మంచిగా ఉపయోగించమని చెప్పినది నీవే కదరా సోదరి సోదరి నీ శోకము చూడలేను నీకు మేలు చేసేదాను
నీ భర్తను బ్రతికించట. బం భం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. అన్నయ్య, ఓసారి వాళ్ళ లోపలికి తీసురా. స్వామి, ఒకసారి లోపలికి దయచేయండి. ఎందుకు నాయన, ప్రతిఫలం ఆశించం. సన్మానం చెప్తారేమో పదగురువా. దయచేయండి స్వామి. అటులనే సచ్చినోడా, కష్టపడి నా మొగుడిని చంపితే మళ్ళీ అతన్ని బ్రతికేస్తావా? అదేమిటమ్మా, భర్తకు ప్రాణదానం చేస్తే. నిన్నెవరు చేయమన్నారు? వాడికి బోల్డెంత ఆస్తి ఉంది. వాడు చస్తే ఆ ఆస్తితో మా చెల్లెలు సుఖపడుతుందని కష్టపడి మేమే విషం ఇచ్చి చంపితే. ఏమిటి దారుణం? నువ్వు ఒక భయంకరమైన దయ్యాల మాంత్రికుడు అని పోలీసులకు రిపోర్ట్ చేసి నిన్ను జైల్లో తోయిస్తాను. అర్థమైన నా కొడుకులకి చేస్తే ఇట్టాగే అర్థం తిరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చారంటే చాలా డేంజర్. రానివరా, వాళ్ళను కుక్కలుగా నక్కలుగా మార్చదను. వద్దు గురు, వద్దు. నా మాట విను. ఇది వరకు బాలనాగమ్మ కుక్కను చేసి కిడ్నాప్ చేసిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. ఆ ఫైల్ కనుక బయటికి తీశారంటే నీకు 6 నెలలు జైలు శిక్ష, 3 నెలలు ఉరి శిక్ష తప్పదు. నా మాట విని ఆ దండం తిప్పు గురు. బం భం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. ఏటి ఒట్టి చేతులతో వచ్చినా పిల్లలు ఆకలి ఆకలిని ఏడుస్తా ఉండారు. నువ్వు బియ్యం తత్తావని ఎదురు చూస్తా ఉంటే ఏడు చేయమంతవే. ఆ సచ్చినోడు పాటి తగిలిస్తే 10 రూపాయలు వస్తాయి అనుకున్నాను. మరి ఆడు సావలేదా? సచ్చాడు కానీ మళ్ళీ బతికిస్తున్నాడు ఆ సచ్చినోడు. సచ్చినోడు ఎట్టా బతికాడు? పాపం సచ్చినోడు కదలకుండానే తొంగున్నాడే. ఇంతలోకి ఏ మూలం చూడుపడ్డాడు ఒక మంత్రగాడు. మంత్రం వేసేసి సచ్చిపోయిన బతికించేసినాడు. ఏడు చేస్తాం, ఇదంతా మానకారమ్మ. అడుగుని ఆడే ఆడేనే మంత్రగాడు. ఇవాళ నువ్వే కదా సచ్చిపోయిన బతికించింది. నా పిల్లలు లోటు కాడు కూడు పడగొడతావా? మమ్మీకి ఏడు ద్రోహం చేసిన. నేను మట్టుకు మీకేమి ద్రోహం చేసిందని? అది బతికించేసినావు కదా, అడిగి పాడిగడి తగలేస్తే 10 రూపాయలు వచ్చేవి. నా పిల్లలు కడుపు నిండా అన్నం తినేవాళ్ళు. నీ పుణ్యమని ఇయ్యాల కూడా వెళ్ళి పస్తులు పడి ఉండాల్సిందే. చూసావు గురు, ఎంత పని జరిగిపోనాదో. నువ్వు వాళ్ళకి మంచి చేయాలనుకుంటే కదట్టం తిరిగి వాళ్ళని తనపోయారు. వాళ్ళకి మంచి చేయకపోతే ఇలా కీడు జరిగింది. ఏమిరా లోకం ఇంత మారిపోయినది, ఇప్పుడు నేనేమి చేయవలెనురా? నా పిల్లలకి అన్నం పెట్టు. అన్నమే కాదు గురు, చిన్న సలహా, బ్రతికినన్నాడు తిండికి లోటు లేకుండా ఒక పెద్ద బంగ్లా ఇచ్చేసి ఐశ్వర్యవంతులు చేసే గురు. అటులనే ఇచ్చిన ఇది ఏమి ఎదురు తిరుగును? లేదు స్వామి, బతికినన్నాళ్ళు పేరు చెప్పుకొని బతికేస్తాం. నీ ఫోటో పెట్టుకుని పూజలు చేసుకుంటా స్వామి. అవును స్వామి. సరే దేవుడు స్వామి. లేవండి, 1000 ఏళ్ళు సుఖంగా వర్తిల్లండి. పదరా. స్వామీజీకి జై! స్వామీజీకి జై! స్వామీజీకి జై! స్వామీజీకి జై! ఏమిరా అది? స్వామి ధనంజయ అని గొప్ప భక్తులు, సాక్షాత్తు దైవ స్వరూపులని ప్రజలు అతను పూజిస్తారు. ఎక్కడ చూసినా చెడే గాని మంచి లేదన్నావు కదా, దేవుడు లాంటి మనిషిని చూపిస్తాను. పదగురువా పద. అహం బ్రహ్మాస్మి, అహం అంటే నేను, బ్రహ్మంటే దైవము, ఇదే దైవం అనుకో. నేనే దైవం అనుకో, నీ ముక్తి మార్గమే చూసుకో. నేనే దైవం అనుకో, కృష్ణ 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 అనుకో, ఆ కృష్ణ లీలల అర్థం వినుకో. కృష్ణ 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 కృష్ణ
కంచికి పోతే చెడు వస్తుంది లోకంలో, మనసు అనేదే కనబడకుంది మనుషుల్లో. మంచికి పోతే చెడు వస్తుంది లోకంలో, మనసు అనేదే కనబడకుంది మనుషుల్లో. మనిషే లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు. మంచి చెడులు సృష్టించింది మానవుడు, ఆరింటికి అతీతుడైన వాడే దేవుడు. మానవుడైనా మానవుడైనా దేవుడు కాగలడు, ఈ మంచి చెడులను మరచిన నాడు. అహం బ్రహ్మాస్మి స్వామి, నేనే దైవం అనుకో, నేనే దైవం అనుకో, నీ ముక్తి మార్గమే చూసుకో. కృష్ణ 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 అనుకో, ఆ కృష్ణ లీలల అర్థం వినుకో. రహీము యేసుక్రీస్తు ఎందరు దేవుళ్ళు, గుడికొక దేవుడు మతికొక మతమై గందరగోళాలు. రాముడు రహీము యేసుక్రీస్తు ఎందరు దేవుళ్ళు, గుడికొక దేవుడు మతికొక మతమై గందరగోళాలు. ఎవర్ని నమ్మాలి మనిషి, ఎవర్ని కొలవాలి, ఎవర్ని కొలవాలి. ఎన్ని ముక్కలైతే అద్దం అన్ని బింబాలి, విషయం ఒకటే నమ్మిన వాడికి, నమ్మిన వాడికి, నమ్మని వాడికి నా సమాధానము ఒకటే. అహం బ్రహ్మాస్మి స్వామి, నేనే దైవం అనుకో, నేనే దైవం అనుకో, నీ ముక్తి మార్గమే చూసుకో. కృష్ణ 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 అనుకో, ఆ కృష్ణ లీలల అర్థం వినుకో. కృష్ణ 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 హరి కృష్ణ 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 హరి కృష్ణ 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 హరి కృష్ణ కృష్ణ కృష్ణ. ఏమి తేజస్సు, ఏమి ప్రశాంతత, మహానుభావులు. అవును గురు, ఆ విషయంలో మా సెడ్డ ఫాలోయింగ్, పెద్ద పెద్దోళ్ళంతా పాదాలమే పడిపోతారు, చదువుకున్న వాళ్ళంతా సలాములు కొట్టేస్తారు. మహానుభావులు కదరా, మాట్లాడతామేంటి, రికమెండ్ చేస్తాను. ఇప్పుడు కాదురా, సంగును చూడాలని మనసు తహతహలాడుతుందిరా. ఎక్కడరా సంగు? ఈ పక్కనే దగ్గరికి వచ్చేసాం, దాగురువా. ఏమిరా ఇంకెంత దూరం తిప్పేదవురా, నా సంగు ఎక్కడున్నదో చూపించుమురా. అదే చూస్తున్నాను గురువా. అవును, సంగు ఇక్కడే ఎక్కడ సందులో ఉండాలి. ఎవడ నువ్వు? హోల్డ్, గుడ్ మార్నింగ్ ఎడ్ గారు. ఎవర్రా ఇతను? నానే తెలియదా? నానే తెలియదంటే నువ్వు ఊరికి కొత్త కేడీ గాడి అన్నమాట. పాత కేడీ నాయాళ్లకు మన పేరు తెలియనోడు ఉండడు. హెడ్ కానిస్టేబుల్ 103 అంటే కేడీ గాళ్లకు కాళ్ళాడవు, చేద్దెబ్బలోడికి చేతులాడవు. ఇంతకు ఎవడేడు బాలనగములో మాయల పక్కిల్లాగా. అయ్య బాబా, గురు మావాడే హెడ్ గారు, ఈ ఊరు కొత్త. అది అట్ట చెప్పు. ఇదిగో ఈ హెడ్ కానిస్టేబుల్ జంక్షన్ లో నిలబడి ఇలా చెయ్యెత్తాడంటే దేశానికి ఎంతలావు చక్రవర్తి అయినా, ఎంతలావు రాణి అయినా సచ్చినట్టు ఆగాల్సిందే. తూర్పుకెళ్లేవాణ్ణి, ప్రై ఆగో నువ్వు పడబడికి పో అని ఇలా సైడ్ ఇచ్చానంటే వాడు చచ్చినట్టు పడబడికి పోవలసిందే. అబ్బో, ఈ దేశంలో ఈ కాలంలో పోలీసులకు అంత పలుకుబడి ఉన్నదన్నమాట. ఇప్పుడెక్కడింది పవర్? ప్రజలకు లోకు అయిపోయినా ఇంకదే. పాపం. ఇంతకు అసలు పాయింట్కి వద్దాం.
మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఎడ్గారు అడగాలనుకుంటున్నాను. అనుకోవడం ఏమిటి? అడిగేసాయి. అదే దగ్గరలో జూబ్లీ నైట్ క్లబ్ ఉండాలి. ఓ జూబ్లీ నైట్ క్లబ్, రూట్ కావాలా? చెప్తా ఇనుకో. వెళ్ళిపో, మురిక్కలు పక్కన రైట్ ఎక్కుయి, తిన్నగా వెళ్ళిపో. అక్కడ రెండు పందులు పడుకొని ఉంటాయి, అక్కడ లెఫ్ట్ ఎక్కుయి, తిన్నగెళ్ళిపోయి. ఏ ఇంటి ముందు ఏడు ట్యాక్సీలు ఆగి ఉంటాయో అదే నైట్ క్లబ్. సైడ్ ఇచ్చేశాను, వెళ్ళిపో. గురువా, ఒక్క నిమిషం. ఏమిరా అది? ఏం లేదు, ఏడిగారు చెప్పినట్టు మన యాసలు ఆడటం బాగుండదేమో, అందులోనూ ఫైవ్ స్టార్ హోటల్ కదా. నిన్న యాసలో సంగు చూసిందనుకో భయపడిపోతుంది, సెటప్ మార్చామనుకో ముచ్చట పడిపోతుంది. సరే అందులోనే. సంగు సంగు నేను సంగు పకీర్ని. పకీర్ అయితే నాకే, బికారం అయితే నాకే. నన్ను మర్చిటివా సంగు? నా పేరు సంగు కాదు, దిల్ రూబా. అవును గురు, సంగు వెనక జన్మలో పేరు కందా? అవును, క్రిందటి జన్మలో నా సంగువి, నా ప్రేయస్వి సంగు. దిల్ రూబా, ఏమిటి, ఏం జరిగింది? వీడెవడో పకీర్, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అలాగా, ఏయ్ వీడిని పట్టుకోండి. బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. దుర్మార్గుడా, ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నార్మయ్య, జన్మజన్మలకి నీవే నా ప్రేయసివని బాసలు చేసేటివి కదే, మోసము చేసేటివి కదే. నేను బాసలు చేయలేదు, మోసము చేయలేదు. అసలు నీ ముఖమే నాకు తెలియదు. చూస్తేవిరా కాపాలి, సంగు ఎంత మారిపోయినదో చూస్తేవిరా. గురు, చిన్న సందేహం. మొదట నువ్వు నన్ను గుర్తుపట్టినది కందా, నీలాగే సంగు మైండ్ కూడా శత్వరం వచ్చినదేమో. లెస్స బలికి తీవరా, నిజము చెప్పి తీవరా. సంగుకు పూర్వజన్మ గుర్తు చేయవలరా? భం భం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. ఓం సద్గురు. ఓం సద్గురు.
బాబాజీ బాబాజీ లే రామదాసు, నా పేరు తెలుసా స్వామి? నాకంతా తెలుసు, నా భక్తుల పేర్లు నాకు తెలియవా? నువ్వు గొప్ప ఆపదలో ఉన్నావు. అవును స్వామి. ఓం సద్గురు. ఈ విభూతి చిటికెడు మొహాన పెట్టు, చిటికెడు నాలుక మీద వెయ్యి, శుభం జరుగుతుంది. మహాప్రసాద్ వెళ్ళిరా. అబ్బాబాబా, ఎందుకు నన్ను ఇలా వేధించి తింటారు? ఇప్పుడు నాకేం రాగమని ఈ మంత్రాలు తంత్రాలు? నాకు పెళ్లి వద్దు అన్నాను అంతేగా. నువ్వు అలాగే అంటావు. ఆడపిల్లని కన్నా తల్లిదండ్రుల ఆందోళన నీకు అర్థం కాదమ్మా. అందుకని ఇప్పుడు నాకు బలవంతంగా పెళ్లి చేస్తారా? బలవంతం ఏమీ లేదమ్మా, నీకు ఇష్టమైనప్పుడే చేసుకుంది. కానీ ఈ బూది చిటికెడు నోట్లు వేసుకోమ్మా. ఏది నోటు? స్వామి తీవన పలిస్తుంది. నిద్రపోదే మంత్రగాడండి. అలాగా? అవును సార్, మేమందరం అక్కడే ఉన్నాం. మా డాన్సర్ దిల్రూపాన్ని మాయం చేశాడు, తర్వాత తను మాయమైపోయాడు. చాలా భయంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. అతను ఎలా ఉంటాడు కనీసం గుర్తులైనా చెప్పగలరా? గుర్తులు ఎందుకండి? వాడి బొమ్మే గీచి చూపిస్తాను. ఇస్ ఇట్? ఎస్. ఇక్కడ ఇదిగో అచ్చం ఇలా ఉంటాడండి. అమ్మ బాబోయ్, వీడే సార్, అర్థం వీడే. నా కళ్ళారా ఇంత దూరం నుంచి చూశాను సార్, వీడే. అయితే మా అమ్మాయిని కూడా ఈడే ఎత్తిపోయి ఉంటారు సార్. ఏమిటి, ఏదో దీర్ఘాలోచనలో పడ్డా? ఆలోచన కాదే, ప్రేమ. గొంతు వరకు ప్రేమలో పడి గిలగిలా కొట్టుకుంటుంది. ప్రేమ కాదు, విరహం. రవి గురించేనా? అబ్బబ్బా, ఏమిటి మీ గోళ? పెద్ద చిక్కులో పడి నేను చస్తుంటే మీకు ఎగతాళిగా ఉంది. ఏమిటి ఆ చిక్కు, మాతో చెప్పకూడదా? నా పెళ్లికి రవి మెకానిక్ అని తెలిస్తే మా నాన్న ఈ పెళ్లి ఒప్పుకోడు. ఏ, ఆయనకి ధనవంతుడైన అల్లుడు కావాలట. పైగా చాలా చాలా కోరికలు కోరుతున్నాడు. ఈ సంగతి రవితో చెప్పావా? అమ్మో, అతనికి తెలిస్తే మరీ నీరు కారిపోతాడు. మీ నాన్న పుట్టలో వేయడానికి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. అందుకైతే రవి ఫ్రెండ్స్ ఉన్నారు. గుడ్ ఐడియా, వాళ్ళు అడిగితే తప్పక సాయం చేస్తారు. అవును సార్, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి సార్, లేకపోతే మా మాల చిక్కిపోతుంది సార్. ఓ పని చేస్తే. మీ నాన్నని మర్డర్ చేసేసి టెంపరీగా మీ పెళ్లి అయ్యే వరకు అంతే. పోనీ, మీరు ఆత్మహత్య చేసుకుంటేనా? అమ్మో, ఆత్మహత్య నాకు భయం. ఏం భయం లేదు, ఒక్క చుక్క విషయం, అర నిమిషంలో చచ్చిపోతారు. చచ్చిపోతే? చచ్చిపోతే మీ నాన్నగారు పచ్చేత్తా పడి మీ పెళ్లికి ఒప్పేసుకుంటారు. ఒరే ఏసీ పంపు, ఎదవ ఐడియాలు, ఎదవ సలహాలను పోనీ. ఎవరికి చెప్పకుండా మీరు రవి గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే పోలా? లాభం లేదండి, అసలే ఆయన హార్ట్ పేషెంట్. నా పెళ్లి వార్త వినగానే కేకలు వేసేందుకు కూడా వ్యవధి ఉండదు, వెంటనే హార్ట్ ఆగి చచ్చిపోతారు. పేడలుతుంది. పోనీ రవిని ఓ లక్షాధికారిలా మీ నాన్నగారి ముందు ఒక చిన్న నాటకం ఆడిస్తాం. మీ ఇంటికి పెళ్లి చూపులకు రావటమే రావటం ఒక చిన్న పిల్ల జమీందారులా. అంటే ఒక లక్షాధికారులా ఓ పెద్ద ఫారిన్ కార్ లో మీ ఇంటికి వస్తాం, ఆ పైన నాటకం మేము ఆడతాం, మీ పెళ్లి జరిపిస్తాం అంతే. అందుకు రవి ఒప్పుకుంటాడా? వాడిని ఒప్పించే బాధ్యత మాది. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నిద్రపోండి. థ్యాంక్ యూ సార్. ఇంటికి పోండి, నిద్రపోండి, ఇంటికి పోండి, నిద్రపోండి, ఇంటికి పోండి, నిద్రపోండి, ఇంటికి పోండి. సంగు,
జన్మలు మారినా నీ అందం తరగలేదు. నా అందము తరగలేదు, నీ బుద్ధి మారలేదు. నా బుద్ధికేమే, వరహ బుద్ధి కదే. మరి ఆ బాలనాగమ్మ వెంట ఎలా పడికిది? నేను అందానికి దాసుడని ఆరాధించకుండా ఉండలేనే. నీ బాలనాగమ్మ నాకంటే అందమైనదా? అదిగో ఆడది అసూయ అక్క చెల్లెళ్ళు కదే, బాలనాగు బంగారు బొమ్మ కదే, అందాల రాశి కదే. సంగు, నీకు అసూయ కంటే మెండు అహంకారమే, ఆడదానికది కూడదే. అవును, నాకు అహంకారమే, నన్ను మించిన అందగత్తే. ఆనాడు లేదు, ఈనాడు లేదు. ఏంటే ఏంటే, మీరు ఆటలాడుకుంటున్నారా పోట్లాడుకుంటున్నారా? పోట్లాడుకుంటుంది చెప్పండి, శాంతి రాయబారసి చెప్తాను. చూస్తేవరా కాపాలి, తను అందగత్తెన నాహం సంగుకి ఇంకా నువ్వు చావలేదురా. మళ్ళీ బాలనాగు వంటి అందగత్తెను తెచ్చి సంగు అహంకారం అణిచివేయాలిరా. బాలనాగమ్మ అచ్చు అందాల బాలనాగే. రారా కాపాలి, ఆ బంగారు బొమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాలే. రా. ఆగు పకీర్. బాలనాగమ్మ అంటే పరమ పతివ్రత, అలాంటి తల్లుల జోలికి వెళ్ళావంటే కాలి బూడిదైపోతావు, జాగ్రత్త. అంటే పతివ్రతల జోలికి పోతే కాలి బూడిదైపోతారన్నమాట. ముమ్మాటికి. ఆహా, మరి నిన్నుంచుకున్నందుకు నేను కాలి బూడిదైపోలేదు అంటే నువ్వు పతివ్రతం కాదన్నమాట. పకీర్, నా మాట విను. బాలనాగమ్మ లాంటి పతివ్రతలు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ భూమి మీద వర్షాలు పడుతున్నాయని తెలుసుకో. ఆహా, పతివ్రతల వల్లే వర్షాలు వానలు వస్తే వడగాల్పులు ఎండలు నీలాంటి దాని వల్ల వస్తాయన్నమాట. పిచ్చిదాను. వర్షాలు పతివ్రతల వల్లే వస్తే మరి మధ్య మధ్యలో వరదలు తుఫాన్లు వచ్చి కొంపాగోడు కొట్టుకుపోయి మనుషులు తిండి తిప్పలు లేకుండా చచ్చిపోవటం వీళ్ళ వల్లేనంటావా, లేక ఈ దేశంలో పతివ్రతల సంఖ్య పెరిగిపోయిందంటావా? అసలు బాలనాగమ్మ ఎందుకు గురువా? సంగు అహంకారం అణచడానికిరా. అహంకారం లేని ఆడదానికి అందమే లేదు గురువా. అవునులే, అలనాటి బాలనాగం పెట్టి తల్లి దాన్నే ఒక్కలేదు, ఇది కన్నెపిల్ల, దీన్ని ఒక్కుతావా? అందుకే కదరా ఈ సంబరం. పదరా పకీర్. సంగు, నీ మాటలతో నన్ను ఆపాలని ప్రయత్నించు. గురువా, మంత్రశక్తి ఉన్నది కదా అని బాలనాగమ్మను అట్టుకు తెచ్చావనుకో, నూతిలో కప్పలాగా ఈ ఓల్డ్ మోడల్కో తప్ప మరేం తెలుసుకోలేవు. నేను చెప్పాను కదా సొసైటీ గురించి, సరదాగా నడుచుకుంటూ వెళ్దాం, దేశాలు చూడు, మనుషులు చదువు, అప్పుడు బాలనాగమ్మను అట్టుకు తెచ్చుకో, అది అది మగలచ్చును. సరే, అలాగే చేద్దాం. నువ్వు బాధపడక, విక్లేషన్ పెట్టేసినాను కదా, నన్ను బాలనాగమ్మ కడకు తీసుకెళ్లే లోగానే ఏ కార్యవర్ధరాజును లవ్ చేసేస్తుంది, బాలవర్ధరాజును కనేస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు స్పీడ్, ప్రేమ కోసం రేస్ కార్లు పరిగెత్తేస్తున్నారు. అది కదరా, అది అబ్జెక్షన్ పెట్టకరా, మేము ఆ పిల్లకి మాట ఇచ్చాం, ఒప్పుకొని తీరాలి. సరే కానివ్వండి, ఏమైనా బెడిసి కొట్టిందా? వెంటనే మన వాళ్ళందరికీ అద్దె సూట్లు కావాలి. సూట్లు కేరా, డబ్బులు బారా సేవే వస్తాయి. మాకు తెస్తావు మరి లేళ్ళారీకో? వాడికి తెస్తాం, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఫారిన్ కార్ లో వెళ్ళాలంటున్నారే, ఎక్కడి నుంచి తీసుకొస్తాం రా ఫారిన్ కార్? కారు ట్రబుల్ ఇస్తోంది, మా అయ్య గారు మీ వర్క్షాప్ లో బాగు చేయించుకురామన్నారు. బాగు చేస్తాం, దాందే ఉంది. మూడు రోజులు పడుతుంది. మూడు రోజులా? అసలు ట్రబుల్ ఏమిటో తెలుసుకురామన్నారు. ట్రబుల్ ఏదైనా బాగు చేయడానికి మూడు రోజులు పడుతుందా? నీకు ఇష్టమైతే బాగు చేయించుకో, లేకపోతే లేదు. ఈ లోపల నువ్వు మా షెడ్ ఛాయలకు కూడా రాకూడదు. సరే, అలాగే కానివ్వండి. చూసావా పార్ల గారు వచ్చింది. అదృష్టం అంటే ఇలా కలిసి రావాలరా. ఏమిరా అది? బాలనాగమ్మ నాటకం వేస్తున్నారు గురువా, అది డామాహాలు. డామాహాలు? బాలనాగమ్మ నాటకమా? అవును గురు, పేరుకు బాలనాగమ్మ గానే కథంతా మాయల పకిరి గురించే. ఈ దేశంలో నీకు చాలా గొప్ప చరిత్ర ఉన్నది గురువా, నీ మీద డ్రామాలు, బుర్రకథలు, హరికథలు, సినిమాలు కూడా తీశారు, ఇంకా తీసేస్తున్నారు కూడాను. అటులైన అది చూడవలేను. మహాదేవ శంభో శంకర,
మాతా అన్నపూర్ణేశ్వరి బసవేశ్వరుడికి బిచ్చ పెట్టు. ఇదిగో బిచ్చం జోలేట్టు గీతలు దాటి బయటకు వచ్చి బిచ్చ వేయము తల్లి. అయ్యి నా నాదుడి గీసిన గీతలు అయి దాటి బయటికి రాకూడదు. నేను మహాపతివతను. గేతాడితే చెడిపోవడానికి సిద్ధమన్నమాట. దాటించదగాక అల్లాడు గేత దాడితే కదా సీతమ్మోరు అన్ని కట్టాలు పడింది. ఓసి పిచ్చి తల్లి, గీత దాటినప్పటికీ ఆ సీతమ్మోరు మహా పితివిత్తుగానే బతికింది. ఏటి అవ్వదు గాని వచ్చి విచ్చవేము తల్లి. ఇక్కడికి వచ్చేసిన స్టేజ్ మీదకి వచ్చేసావు. ఆడు మాకు పైసా బాకి ఉండి తప్పించుకు తిరుగుతుందా? అందుకని నాటకం రసాభాస్ చేస్తావా? ఆడికి కన్ను వచ్చేస్తాం. ట్రైన్కి దండం పెడతాను, ఆ డబ్బు నేను ఇచ్చుకుంటాను బాబు. అచ్చా లేవు లేవు, నాటకం అయిన తర్వాత దేవుతాను. అందాక వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో మూల. అచ్చా అలాగే చెప్పేలో బాగా ఉంటుంది. పకీర్ గారు కనిపించారా? అడుగు కోరుకు మారిపోయాడు గురు. అయ్యి బాబు జనం చంపేస్తారు, పారిపోదాం, పరిగెత్తండి. సమయానికి దేవుళ్ళే వచ్చాడు, అచ్చం పకీర్లా ఉన్నాడు. మా ప్రభు మీరే మా ప్రాణాలు కాపాడాలి. ఏమి చేయవలే? పకీర్లా నటించాలి. నటించవలేనా? చిచ్చే అమ్మో, మీరు ఒప్పుకోకపోతే ప్రజల చేతుల్లో మా షేపులు మారిపోతాయి. మీరు ఒప్పుకునే వరకు మీ కాళ్ళు వదిలిపెట్టను. ఏమిరా ఇది? అవును గురువా, అందరికీ మంచి చేయాలి కదా నీ ఉద్దేశం. పాపం కట్టాల్లో ఉన్నాడు, కాపాడేసే. ఎవరు నీవు? మళ్ళీ మొదటికొచ్చినావా? నాను బాలనాగమ్మని. నీవు బాలనాగువా? ఒరే కాపాలి, ఇది బాలనాగట. నా బాలనాగు అందాల బొమ్మ గదే, సుగుణాల రాశి గదే, ఆమె కాలి గోటికి కూడా సరిపోవు గదే నీవు. ఇప్పుడేమి చేయవని? కుక్కం చేసి భం భం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. అయ్య బాబాయ్, నిజంగా నా బెళ్ళాన్ని కుక్కగా మార్చేశాడండి. నా మంత్రులండు నా బెళ్ళం. బాలక, ఇటుగానే ఒక సునకమ వచ్చానా? సునకమ అంటే కుక్క. అవును, చూసితివా? అలా తెలుగులో అడగరాదు కుక్క. కుక్క కూడా సంస్కృతమా? ఓనీ కుక్క చూసిటివా? ఒకటే, మా ఊరు నిండా కుక్కలు. అన్నీ కావు, ఒక ఎర్ర కుక్క నోట్లో ఎముకుంటుంది. ఓహో, అదా చూస్తే చూస్తే. ఎక్కడ? తిన్నగా వెళ్ళి బాబు, ఆ తర్వాత తూర్పుకి తిరుగు, తిరిగి మళ్ళీ పడమరకి తిరుగు. సోకుంటే నీ కాడ, సొమ్ముందే నా కాడ. సోకుంటే నీ కాడ, సొమ్ముందే నా కాడ. సొమ్ము ఇస్తా సోకే చేస్తా, ఈ పొద్దు ఆ పొద్దు నీ ఆటనే సయ్యాటనే.
డబ్బులు చదివిన వాణ్ణి ఎందుకైనా వడుకుంటుంది. ఏడాకులు చదివిన వాణ్ణి ఎందుకైనా వడుకుంటుంది. సొమ్మేగిస్తా సోకే చేస్తా ఈ పొద్దు ఆ పొద్దు నీ ఆటని సయ్యాటని. సోకుంటే నీ కాడ సొమ్ముందే నా కాడ. మెరుపులతోన మేడి పండు కథ విన్నావాళ్ళి ముసుగు మెరుపులతోన మేడి పండు కథ విన్నావా. వలపులేని మా పటేళ పిలుపులేలా వలపులేని మా పటేళ పిలుపులేలా లేత పెద్దది విరుపులేలా లేత పెద్దవి విరుపులేలా అలేని పోలి పిలుపులేలనే పులుపు చూడవే. సొమ్ముందా సోగ్గాడా సోకుందా చిన్నవాడా సొమ్ముందా సోగ్గాడా సోకుందా చిన్నవాడా. సొమ్మే ఇస్తా సోకే చేస్తా ఈ పొద్దు ఆ పొద్దు నీయాటని సయ్యాటని. సొమ్ముందా సోగ్గాడా సొమ్ముందే నా కాడా. ఎవరది ఆర్తనాదము? ఎవరో సరసుడు చిలిపం చేసుంటాడు. ఓహో అటులనా. నన్నడుగు నేను చెప్తా. నీవు స్వామి ధనంజయువు కదా? అవును. మరి ఈ వేషమేమి? అనేక అవతారాల్లో ఇదొక అవతారం. దుర్మార్గుడు, నీ అసలు స్వరూపం బయటపెట్టి నీ అంతు తెలుస్తా. పిచ్చివాడ. తర్వాత చెబుతాం కానీ ముందు రా. ప్రేసి, వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు? ఈ ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ
నువ్వు నిజమైన కుక్క అనుకుని నిన్ను ఎన్ని అడ్డమైన బాధలు పెడుతున్నాయో. వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? ఏమిటండి, ఏమిటి వెతుకుతున్నారు? ఏమిటండి, ఏమిటి, ఏమైంది? ఏమని చెప్పను, నా భార్య బాలనాగమ్మ నాటకంలో హీరోయిన్. ఓ గారడివాడు వచ్చి నా భార్యను నిజంగానే కుక్కగా మార్చేశాడు. ఆ కుక్క పారిపోయింది. ఆ కుక్క ఎలా ఉంటుందండి? నల్లగా తెల్లగా బొచ్చు ఉండి లేనట్టుగా ఉంటుందండి. అలాగా ఈ పక్క రోడ్లో ఒక అమ్మాయి దగ్గర చూశాను. నిజంగానా? నా పెళ్ళం, నా కుక్క. మై డార్లింగ్, మై స్వీట్ డార్లింగ్, మై వైఫ్, మై స్వీట్ వైఫ్. డార్లింగ్ పిలిస్తే పలకుండా వెళ్ళిపోతున్నామే. ఆగు డార్లింగ్, ఆగు. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. డార్లింగ్, డార్లింగ్, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు. మై స్వీట్ హార్ట్ కోసం వెతుకుతున్నా డార్లింగ్. ఇడియట్ రోక్ కోండే. నేను నేను భార్య మిమ్మల్ని కాదు, కుక్కని. మై వైఫ్ ఈజ్ కుక్క, మై లైఫ్ ఈజ్ కుక్క. పారిపోతావా? ఇది కుక్క కాదయ్యా, నా భార్య ఒక మహానటి. నా కుక్క, నా డాగ్, నా స్వీట్. జాగ్రత్త, నా భార్యను బట్టి నువ్వు కుక్క అంటావా? కుక్క కాదు, నీకేమో మర్చిపోయిందా? కుక్క నేమో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ పెనిమిటి భర్త పేనా లట్టుకొని చెలియా కనరావా, కుక్కైపోయితివా? కుక్కే నా పెళ్ళం, నా పెళ్ళమే కుక్క. కుక్కే నువ్వే నా పెళ్ళాన్ని కుక్కగా మార్చివేసినావు. నా పెళ్ళం నాకు ఇస్తావా లేదా? నా పెళ్ళం నాకు ఇస్తావా లేదా? నీ పెళ్ళాము కుక్క? కుక్క నీ పెళ్ళామా? కుక్కే నా పెళ్ళం. ఎక్కడున్నదో చెప్పమ్మా. నా పెళ్ళం నాకు ఇస్తావా లేదా? నా మంత్రదండము నాకిమ్ము. నా పెళ్ళం నాకి, నా కుక్క నాకిమ్ము. ఏంట్రా, ఏంట్రా నువ్వు? వీడు నా పెళ్ళాన్ని కుక్కగా మార్చేశాడండి. ఇంకా నయం, నీ పెళ్ళాన్ని కుక్కగానైనా మిగిల్చాడు. అసలు వీడు జైలుకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి మాయ చేసేవాడు. మాయల పక్కి ఇంకెక్కడి నా మాయలు? నా మంత్రదండముతోనే నా మాయలు పోయినవి. వట్టి పకీరుగా మిగిలి తిని. ఆనందం, పరమానందం. నాన్నగారు స్నానం చేస్తున్నారు, తర్వాత వస్తారు. మీరు దయచేయండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఏంటి అరగంట ముందే వచ్చారు? యూటరం, వేడి రక్తం, గడియారాలు చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి. సలాం. సలాం అలైకుం. నమస్కారం. థ్యాంక్ యూ. ఏమిటి ఆచారాలు అదోలా ఉన్నాయి? భారతీయులు గారా? భారతీయులే. అందులో అచ్చమైన ఆంధ్ర మహానీయులు షాయాయాలం యుగంధర్ ఫట సమర సామ్రాట్ ఆయిల్ కింగ్ శ్రీ శ్రీ రవీంద్రనాథ్ పీప. సైలెన్స్. పీప ఏంటి పీప? ఇంటి పేరా? కాదు, వారి కులదైవం, ట్రేడ్ మార్క్ పీప. ఏదో సామ్రాట్ అన్నారు. చమర్ సామ్రాట్ ఆయిల్ ఎంపరేర్. మీరు వీరి మంత్రుల సామంతుల? నేను ప్రైవేట్ సెక్రటరీని. నేను పబ్లిక్ సెక్రటరీని. నేను నేషనల్ సెక్రటరీని. నేను ఇంటర్నేషనల్ సెక్రటరీని. యా యా. సైలెన్స్. అంత అయోమయం, కన్ఫ్యూషన్ గా ఉంది.
వీరినెక్కడో చూచినట్టుంది. ఇంపాసిబుల్, పదేళ్లుగా బాబు గారు ఇండియాలోనే లేరు. మనుషుల పనుల మనుషులు ఉంటారు. రాముడు బెముడు సినిమాలో లాగా. అవునవును. ఇంతగా ఎవరు మీరు? శ్రీ 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 సమృ సామ్రాట్ రవీంద్రనాథ్ పీపా గారు. పీపా కాకముందు అచ్చమైన ఆంధ్రులు. పదేళ్ల క్రితం విలాస యాత్రకై అరేబియా వెళ్లారు. అక్కడ మోజుపడి 7 ఎకరాలు ఎడారి కొన్నారు. ఎడారా? ఎందుకు? సైలెన్స్. ఎడారిలో బావులు తవ్వించారు. ఎడారిలో బావులు తవ్విస్తే నీళ్లు పడతాయా? సైలెన్స్. నీళ్లు కాదు, పెట్రోల్ పడింది. ఊరికే పడ్డం కాదు, పాతాళ గంగలాగా పైకి పొంగి పొరలింది. పెట్రోలే? అక్కడే బాబు గారు ఒక బంగ్లా కట్టించారు. ఆ బంగ్లా చుట్టూ 150 పెట్రోల్ బావులు. పెట్రోల్ బావులే? బావులు నిండా పెట్రోల్. ఇంటి చుట్టూ పెట్రోల్, ఇంటిలో పెట్రోల్, ముఖం కడుక్కోవడానికి పెట్రోల్, స్నానానికి పెట్రోల్, పానానికి పెట్రోల్, పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్. అప్పటి నుంచి బాబు గారు చమురు చక్రవర్తులని బిరుదు పొందారు. పీపాతని ఇష్టదైవంగా ట్రేడ్ మార్క్ భావించి రవీంద్రనాథ్ పీపా అయ్యారు. అమ్మయ్యా, అయోమయమంతా పటాపంచలై ఇప్పటి క్లీన్గా అర్థమైంది. అవును, ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు? మీ డాటర్ కరగ్రహణం కోసం. మీ అమ్మాయి అందాల పోటీలో మిస్ ఇండియా బహుమతి పొందినట్లు బాబు గారు విన్నారు. పేపర్లో ఫోటో చూశారు. అర్ధాంగిగా స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. బయలుదేరి వచ్చారు. బాగానే ఉంది, కానీ మా అమ్మాయి పెళ్లి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఐనో ఐనో సెక్రటరీ. మీ అమ్మాయి కట్నం 10 లక్షలు. 10 లక్షలు? మీకు మరో 10 లక్షలు. నాకో 10 లక్షలు? యా. రూపాయలేనా? అది మీ ఇష్టం సెక్రటరీ. అడగవయ్యా, కట్నం ఏ రూపంలో కావాలో? కరెన్సీ నోట్లు గానా, పెట్రోల్ పీపాలు గానా? కరెన్సీ నోట్ల పాడు కాగితాలు. ఇప్పుడు వాటికంటే పెట్రోల్కే విలువ ఎక్కువ. పెట్రోల్ పీపాలు అయితే ఎన్నిస్తారు? మీ అమ్మాయికి 1000, మీకు 1000. 2000 పీపాలు? అయ్యో, స్టాక్ చేయాలంటే గోడౌన్లు కావాలి, అందులో వేసవి కాలం, అగ్ని ప్రమాదాలు, ఎట్టాగబ్బా. అలాగైతే ఒక పని చేద్దాం, నెల నెల 10 పీపాలు చొప్పుడా మీరు బ్రతికున్నంత కాలం పంపుతాం. నెలకు 10 పీపాలు? ఈ పద్ధతి బాగానే ఉంది. మరి ట్యాక్స్ మేమే కట్టుకోవాలి? నో, మేమే కడతాం. ఇంకా ఏమైనా అడగాల? అడగండి. అన్నీ నేను అడిగితే ఏం బాగుంటుంది? ఈసారి మీరు అడగండి. ఇవ్వడమే కానీ అడగటం మాకు అలవాట్లేదు. సెక్రటరీస్, లెట్స్ మూవ్. ఈ కారు మందులాగుంది. డ్రైవర్! సార్! యూ సార్! ఈ కారు మందే కదూ? అవును సార్, మందే సార్. నిజంగా? నిజంగా సార్. ఇతను అతనే మెకానిక్ సార్. మీరంతా అర్థండి సార్. పడుకోండి. నీతిగా బతు. నీతిగా బతకబట్టే ఇన్ని తిప్పలు వచ్చినాయి. అవినీతిగా బతికే వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది ఏమి లోకమురా తండ్రి? చచ్చిన వాడిని చావనివ్వక బతికించి ఎన్ని బాధలు పెడుతున్నావురా భగవంతుడు. కడుపు మాడిపోవుచున్నది. ఏమ్మా, ఈ సత్రం నువ్వు పెట్టిందా మీ నాన్న పెట్టిందా? సత్రమా? ఏం సత్రం? ఈ సత్రమే. ఈ సత్రమా? మా బావ పెట్టించింది కాదు, మా తాత కెట్టించింది. ఏ, డబ్బులు లేవా? తప్పు తల్లి, సత్రంలో అన్నం పెట్టి డబ్బు అడగకూడదు. సుబ్బయ్య! అమ్మా, దయచేయండి, ధోనికి దయచేయండి. ఏమి ఈ తల్పము? ఈ తరుణి మర్యాద మెచ్చుకునవచ్చు. కొంతసేపు విశ్రమించదా?
ఏటి అలా తడబడి దూరం వెళ్ళిపోతున్నావు? నువ్వు హోటల్లోకి రాగానే నా కన్ను నీ మీద పడింది. నా మనసు నిన్ను కోరుకుంది, రా. తప్పు తల్లి, ఆకలితో ఉన్న నా కడుపు నింపావు. నువ్వు నాకు తల్లితో సమానం. ఏటి, నీ కళ్ళకి నేను తల్లే కనపడుతున్నానా? ఇంకా నయ్యం మా అమ్మన్నో కాదు. తప్పు తరుణి, తప్పు. నేనెవరనుకుంటివి? సర్వశక్తి సంపన్నుడను, పకీరు నామధేయుండను, ఈ లోకమున నిరాశ్రయుండను, నీ కోరికలకు లొంగు అధముడను కాను. క్షమింపు, వెళ్ళు. బోర్ నీ కడుపు మండిపోను. తయారుగా తినేసి సుఖంగా నిద్రదామనుకున్నావా? ఉండు, నీ పని చెప్తాను. ఒరే సుబ్బయ్య, రామయ్య ఎక్కడ తెచ్చారా? రండిరా, రండి రండి రండి. ఈయన్ని తీసుకెళ్ళి ఈ రోజంతా పాత్రలు కడిగించి పప్పు రూపించండి. కాపాలి గురు, కాపాలి, ఎత్తటికి వెళ్ళితివిరా? ఇన్నాళ్ళు నీవెక్కడుంటివిరా? నేను అడగాల్సిన మాట నువ్వు అడుగుతున్నావు ఎటు గురు? నా అవస్థ ఏమని చెప్పనురా? ఎన్ని కష్టములు అనుభవించి తినిరా? రోలు వచ్చి మధ్యలతో మొరబెట్టుకున్నదట. అలాగున్నది గురువా? అది సరే, ఇంతకు నీ వెత్తటికి వెళ్ళితివిరా? నువ్వు డైరెక్టర్ పెళ్ళాన్ని కుక్కం చేసినావు కదా, అది పోయిపోయి ఓ గల్లీలో నాకు దూపించినది. నేను రాంగ్ నెంబర్ అట్టుకుని ఓ కుక్క నెంబర్ పడి ఓ బంగ్లాలోకి ఎంటర్ అయిపోయాను. అక్కడ గోర్ఖా ఉన్న నట్టుకుని కుక్కల దొంగని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు. వాళ్ళేమో నన్ను బొక్కలు తోసినారు. నన్ను తోసినారు బొక్కలు? మరి నీ వచ్చట కనిపించలేదేమి గురు? ఈ దేశంలో ఉంది ఒకే బొక్క కాదు, చాలా బొక్కలు ఉన్నాయి. నిన్ను తోసిన బొక్కేరు, నన్ను తోసిన బొక్కేరు. ఓహో, కాపాలి, మంత్రదండము లేనిదే బ్రతుకు నరకముగా ఉన్నదిరా. నిజమే గురు, ప్రతి చెడ్డోడివి. నేను సూక్తంటే డిస్మిస్ అయిన మినిస్టర్ లాగా ఉన్నావు. ఆడపని కూడా అంతే, పదవి పోయిందంటే పిలిచి మంచి కూడా ఎవరు? నేను ఈ బ్రతుకు బ్రతకలేనురా. గొప్ప అవిడియా గురు. ఏమిరా అది? ఒకప్పుడు ఆ గుడిసెలో ఓడికి బంగ్లా ఇచ్చి లచ్చలకారి చేసినావు కదా, ఆడి ఇంటికి పోయి ఉన్నప్పుడు తీరేదాకా పుష్టిగా భోంచేసి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత భావి కార్యక్రమానికి ఫౌండేషన్ వేద్దాం. ఎలాగున్నది? మంచి ఆలోచన. మేమయ్యా వీరయ్య గారి మిత్రులు, ఆయన చూడాలి. ఏమిరా నీ పొగరు? కోపడ గురు, ఇక్కడ శాంతం చాలా అవసరం. దేవుడు వరం ఇచ్చిన పూజారి ప్రసాదం ముఖ్యం. నేను పకీర్ని. అయితే ఈ బంగ్లా, ఈ ఆస్తి, ఈ కారు, ఇవన్నీ నీకు ఇచ్చింది నేనే. అయితే గురుగారు ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఉన్నారు. అయితే నీ సహాయం కోసం వచ్చి. డార్లింగ్, పిక్చర్ టైం అవుతుంది. అయితే పోనీ డ్రైవర్. చూసావా గురు, వీడికి ఆస్తి ఇచ్చినప్పుడే అన్నావు ఇదేమి ఎదురు తిరుగునోనని. ఎదురు తిరిగింది. రా గురు, పోదాం. కాపాలి, ఆకలి దహించి వేయుచున్నది, కళ్ళు తిరిగిపోవుచున్నది, ఏమిరా ఈ కర్మ? తప్పదు గురు, మహామహా మహారాజులకే తప్పలేదు. ఆనాడు హరిశ్చంద్రుడు ఏడు చేసినాడు, వలకాట్లో వాచ్మన్ చేసినాడు. అయ్యా, పని పాట చేత కాదు, ఆకలి మాత్రం బ్రహ్మాండంగా వేసేస్తున్నది. ఆకలి, మాకు నాలుగు డబ్బులు చేసుకునే రూట్ ఏదైనా చెప్తారా? చెప్తాను. మరి మీకు ఇచ్చేదానిలో సగం నాకు ఇస్తారా? ఏం పని చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, కదలకుండా 10 నిమిషాలు బళ్ళ మీద పడుకోవాలి. 10 నిమిషాలు కాదు, లేచి పొమ్మనే వరకు అలాగే పడుకుంటాం.
అయితే రండి. ఇదిగో 60 రూపాయలు మీకు సగం నాకు సగం. ఇందా 30. ఇది వెంకటరాయ గారు ఆగండి 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 వస్తున్నా వస్తున్నా ఆగండి. సమయానికి మీరు వచ్చేసారు, మీ కొరకే ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఎంతో మీరు అగపడ్డారు. పదండి పదండి. కాపాలి, పళ్ళ మీద పరుండ పెట్టి మనలను ఏమి చేసి తిరిగి? చిన్న ఆపరేషన్. ఆపరేషన్ అన్న నేను? చిన్న కత్తిరింపు. కత్తిరింప? అటువైనా దినదినము వేయించుకునేటము, డబ్బు వచ్చును. ఇది ఒకేసారి చేస్తారు గురు, మళ్ళీ చేయమని వచ్చామంటే పట్టుకుని స్టేషన్ లో పెట్టారు. ఏ స్టేషన్ లో పెట్టారు? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్? వలదు వలదు, ఇది వరకు అనిపించినది చాలు, పోవుదము రమ్ము. అలాగే. ఏట్రా ఎంతకాలం ఎక్కడికి పోనావురా, ఏటి చేసాలి? ఎవరితను? మనడే, మా సంఘంలో నెంబర్. అంటే క్షుద్రదేవత? క్షుద్రదేవత ఏటి బాబారా, చీఫ్ గా కొట్టేస్తున్నావు. వచ్చే ఎలక్షన్ లో మా సంఘం తరపున నానే పోటీ చేస్తలేను. సరే గాని గురువా, మా వాడు బ్రాకెట్ థియరీలో గొప్ప రీసెర్చ్ చేసినాడు. బ్రాకెట్ థియరీయా? బ్రాకెట్ అంటే తెలదా చూడట, అది ఇప్పుడు ఎందుకు గాని? మేము డబ్బు కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. చిన్న ఆపరేషన్ చేయించుకుని 30 రూపాయలు సంపాదించుకున్నాం. 30 రూపాయలా? ఇదిగా ఈ వారం 43 గన్ షాట్ రూపాయి 80 రూపాయలు. గెద్దోడు కనిపే గెద్దోళ్ళు. 43 వచ్చేసినది. బ్రేక్ కావాలి. ఈ గన్ షాట్ కడ తీరండి. ఏదనుకుంటున్నారే, చాటు చూసి నంబర్ చూపినాను. మీరు ఎక్కడే ఉండండి, డబ్బులు అట్టుకొచ్చేస్తాను. అటులైనా ఇప్పుడు మనకి ఎంత వచ్చును? 30-80 రూపాయలు గేతుడు, 80 గేతుడు అన్నాడు కదా, లెక్క ప్రకారం 30-80 రావు కదా. అటులైనా ఎంత? మనకు లెక్కలు రావు కదా, కాశీలో వదిలేసినాను. 30-80 రూపాయలు గేతుడు, 80 గేతుళ్ళు 30-80 రూపాయలు. ఇప్పుడు ఎంత వచ్చినది? 2400 రూపాయలు వచ్చినాయి కదండి, అందులో నా కమిషన్ 200 పోగా ఇవిగా 2200. చాలరా, నీ మేలు జన్మలో మర్చిపోలేను. క్షుద్రదేవతలని ఏమిటో అనుకుంటున్నా? బడా దేవతలకే నీతి తప్పుకోనాదండి. చేసే చిల్లర పనులైనా మాకు నీతికేం నోట్లేదు. వస్త లేదు గురువా, 2 నెలల వరకు మన చిందికి లోటు లేదు. రూపాయికి 100 రూపాయలు, 1000 రూపాయలకు 100,000 రూపాయలు. ఇది ఏమి బ్రాకెట్? బ్రాకెట్ కాదు, జోదం కాదు, మోసం కాదు. చూడండి, నకిలీ పేరుకే, అసలు నోట్లతో పోల్చి చూసుకోండి. నిజమే గురు, ఇవి అచ్చం అసలు నోట్లలాగే ఉన్నాయి. ఇవి తిరుగులేకుండా చలామణి అవుతాయి. ప్రస్తుతం దేశంలో చలామణి అవుతున్నవి సగం ఇవే. అయితే ఇంకెరా, తీసుకుందాం. లేదు, 2 లక్షలు. రామ్ రామ్. ఈ వ్యాపారం బాగుందిరా, 2 లక్షలు. అదృష్టం అంటే ఇట్లా కలిసి రావాలి. రా గురు, లెక్క పెట్టుకుందాం. నేను రవిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. సైలెన్స్! ఆ బోడి మెకానిక్ నాకు అల్లుడా, పైగా సముద్ర సామ్రాట్ను మోసం చేస్తాడా, చూడవాడిని ఏం చేస్తాను. నాన్నా, అతనికి ఏదైనా హాని జరిగిందా? నీ కూతురు నీకు దక్కదు. సైలెన్స్!
మీరు పెట్టిన గడువు ఈ రోజుతో అయిపోయింది. 10 మంది గార్డ్స్ ని సప్లై చేస్తామని చెప్పినారు. అవును, 10 మందిని డెలివరీ చేస్తామని. అందులో మిస్ ఇండియా మాల కూడా ఉంటుందని మేము మా బాస్ తో చెప్పాము. ఎలాగైనా సరే తమరు దాని మనసు మార్చేయాలి. ఓం సద్గురు. ఈ విభూత చిటికడి మొహాన పెట్టు, మిగిలింద నోట్లో నాలిక మీదవి. ఓం సద్గురు. నువ్వు ఇలా తిండి నీళ్లు లేకుండా శుష్కించిపోతే నేనేమైపోతాను? సత్య స్వర్గాన ఉన్న మీ అమ్మ ఆత్మ ఎంత క్షోభిస్తుంది. కాఫీ తీసుకు తల్లి. సర్లే, నీ ఇష్టం వచ్చినట్టు చేద్దువు కానీ తీసుకోమ్మా. ఒరే కాపాలి, ఎన్ని బాధలు పెడుతున్నావురా? ఏంటి, నాను బాధలు పెడుతున్నానా? తప్పు గురువా, నీతో పాటు నాను కూడా బాధలు పెడుతున్నాను కదా. అసలు వచ్చిన పని జరగలేదు. బాలనాగమ్మను చూపిస్తానని చెప్పావు కదరా. చూపిస్తాను గురువా, అలా కంగారు పడిపోతావు ఏంటి? బాలనాగది ఈ ఊరే, కానీ నిన్ను ఇప్పుడు గుర్తుపడతాదని ఏదో. గుర్తుపట్టకపోతే గుర్తు చేస్తాను రా. అందాల రాశి ముఖం ఒక్కసారి చూసి తరిస్తానురా. కాపాలి, బాలనాగు. అవును గురు. నాగు, బాలనాగు, బాలనాగు, బాలనాగు. సుందరాంగులు రెడీగా ఉన్నారు. మీరు కోరినంత మంది రేపు ఉదయం 9 గంటలకు డబ్బుతో సహా రండి. అంతే వచ్చి బూర్ల పొట్లో పడ్డాం. అదిగో నీ బాలనాగు. నాగు, బాలనాగు. మన లోకంలో నేదు గురువా, ఏదో మైకుల్లో ఉన్నది. వాళ్ళు సేతపడి చేసి తెచ్చేసినారు. నాగు, బాలనాగు, బాలనాగు. నేను ఎక్కడున్నాను? ఎవరు మీరు? నేను నాగు, పకీర్ని, మాయల పకీర్. కాపాలి, ఈ వేషంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మాయల పకీరువా? అయితే నువ్వే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నిన్ను తీసుకొచ్చింది నేను కదా. నాకు ఎవరో ఎత్తుకొచ్చేస్తుంటే చూసి నేను రక్షించడానికి వచ్చాం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను ఒక యువకుడిని ప్రేమించాను, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మా నాన్నందుకు ఒప్పుకోలేదు. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఇంతలో నీ ఇష్ట ప్రకారమే చేస్తానని మా నాన్న నన్ను కాఫీ తాగమన్నాడు. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. గురు, కిందటి జన్మలో బాలనాగ్కి చాలా అన్యాయం చేశావు, పాపం చేశావు. ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తాలే ఇప్పుడు ఈ లోకంలో నువ్వు పడ్డ బాధలని. ఈ జన్మలోనైనా బాలనాగ్కి మేలు చేయి గురు. చేస్తాను రా, నా బాలనాగ్కి మేలే చేస్తాను రా. ఆగరా.
సార్ ఏమిటి సార్? నా కూతురు, నా ఏకై కూతురు. ఏమైంది? వీడు ఎత్తుకుపోయాడు. రవి, రామారావు నాకేం తెలీదు. సైలెన్స్. వీడు మాయల మరాఠి, నా కూతురుని మాయం చేశాడు. ఒరే పీప, నాకున్నది ఒకే కూతురు, మళ్ళా పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదురా. ఏం రవి, ఏంటిది? మీ మీద సార్, నేను మళ్ళీ మాలను కలుసుకోలేదు. సైలెన్స్. వీడు తప్ప నాకు విరోధులు ఎవరూ లేరు. వీడిని తప్ప మా వాళ్ళు ఎవరిని ప్రేమించలేదు. వీడు తప్ప మా వాళ్ళని ఎవరు ఎత్తుకుపోరు. సార్ 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 సార్, ఆగండి సార్. నేను ఆగను. సైలెన్స్. మీరు బాబా దగ్గర విపత్తు కోసం వెళ్ళారా? వెళ్ళాను. బాబా విభూతి ఇచ్చాడు, మా అమ్మాయి ముఖాన్ని బొట్టు పెట్టాను, కాఫీలో కలిపి తాగించాను. అప్పా, అయినా వీడు ఎత్తుకుపోయి. లేదు సార్, ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలాగే మాయమవుతున్నారు. ఇది కూడా ఆ బాబా గారి పని. వాడి విభూతి తీసుకున్న ఆడపిల్లంతా ఇలా మాయమవుతున్నారని ఊరంతా గగ్గులుగా ఉంది సార్. ఇది కూడా వాడే చేస్తుంటాడు. అదండి అయితే వాడు పనిపడతాడు. ఇంకా ఎంతసేపు అర్జెంటు పని ఉంది. అయిపోయింది సార్, 5 నిమిషాలు, 5 నిమిషాలు. ఏదో కారు వస్తుంది, లిఫ్ట్ అడుగుదాం. స్టాప్ స్టాప్, ఆగండి ఆగండి, స్టాప్ స్టాప్ స్టాప్, ఆగండి ఆగండి. ఏమిటయ్యా? కారు చెడిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? స్వామి ధను, మేము మధ్యలోనే దిగిపోతాం. ఇక్కడ రండి. శుక్రియా శుక్రియా. రండి రండి, దయచేయండి. అతిలోక సుందరి మళ్ళను తెప్పించాను. మీకు నచ్చిన వాళ్ళని, మీరు మెచ్చిన వాళ్ళని ఎన్నుకోవచ్చు. అచ్చా అచ్చా, బహుత్ అచ్చా. చూడండి, మిస్ ఇండియా. వావ్ వావ్, బహుత్ పసంద్ హై. ఇంతేనా, వీళ్ళ నృత్యగానాలు చూస్తే ఇంకా చిత్తవుతారు. అచ్చా, కానివ్వండి, చెయ్యండి నృత్యాలు. ఇది అన్యాయం, మేము నీకు బానిసలం కాదు. ఓ, అంత పొగరా మీకు. వచ్చాను అక్కడ నుంచి, డబ్బులు వర్షం కురిపిస్తాను జేబులుంచి. అబ్బుర పడి నేనొచ్చాను అక్కడ నుంచి, డబ్బులు వర్షం కురిపిస్తాను జేబులుంచి. నా పేరే రహమతుల్లా, కావాలి హాయ్ గరం మసాలా. గుసగుసలాడే నీ గుండెల్లో డేరా వేస్తాను, పరాయి కన్ను పడకుండా నిన్ను పారా కాస్తాను. మబ్బుల తెరలో చందమామను
సాధిస్తాను నా వేట కాని కాని నీ ఆట సాధిస్తాను నా వేట మరపురానిది పూట అడుగులు కదిపి ఆడతాను పూల కోటిలో పెదములు తెరిచి పాడతాను ప్రేమ కోటలో ఆడినా ఈ పాటనిది అందరి ముందు చూపిస్తాను అరబుజలు ఎందరూ నీ చేస్తాను ఖైరు ముందు వెనక చూడాలి నాలో కిటుకు తెలియాలి ముందు వెనక చూడాలి నాలో కిటుకు తెలియాలి అడుగులు కదిపి ఆడతాను పూల గూటిలో పెదవులు తెరిచి పడి నేనొచ్చాను అక్కడ నుంచి డబ్బుల వర్షం కురిపిస్తాను జేబులోంచి నా పేరే రహమతుల్లా కావాలి గరం మసాలా శభాష్ అద్భుతం వండర్ఫుల్
రండి సార్, రండి. కదిలితే కాల్ చేస్తాను. వీడే సార్, వీడే బాబా. రండి ఇన్స్పెక్టర్ గారు. ఈ అమ్మాయిలందరినీ ఈ దుర్మార్గుడే మాయం చేసి తెచ్చి ఇక్కడ బంధించాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. తప్పిపోయిన ఈ ఆడపిల్లల కోసం దేశం అంతా గాలిస్తున్నాం. ఈ బాబా నిజస్వరూపం బయటపెట్టి మాకెంతో సాయం చేశారు సార్. ఈ బాబాది చాలా పెద్ద గ్యాంగ్. వీళ్ళు ఎదిరించడం మా ఒక్కల వల్ల అయ్యేది కాదు సార్. ఈయనెవరో దివ్యశక్తి సంపన్నుడు. ఈయన సహాయం వల్లనే వీళ్ళందరూ బంధింపబడ్డారు సార్. మీరు పోలీస్ స్టేషన్కి రండి. మీ సేవలు గుర్తించి మీకు ఘనంగా సన్మాన సత్కారాలు జరిగేలా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను. నాకు సన్మానాలు సత్కారాలా కాపాలి? ఎవరనుకుంటున్నారు ఈయన? మీ సన్మానాలకు సత్కారాలకు అతీతుడు. మీలాంటి మానవుడు కాదు. మీ బాలనాగమ్మ కథకు మూల పురుషుడు, మహాశక్తి సంపన్నుడు, సాక్షాత్తు మాయల పకీర్. మీలాంటి శక్తి సంపన్నులు ఈ కాలంలో చాలా అవసరం. మీ సేవలు మానవ జాతికి ఎంతో ఉపయోగపడతాయి. మానవ జాతి మంచి చెడ్డల తారతమ్యం తెలియని మూర్ఖపు జాతి. ఒకప్పుడు నన్ను ఒక రాక్షసుడుగా చిత్రించి ద్వేషించింది మీ జాతి. ఏమిటి నేను చేసిన నేరం? అవును చేశాను. ఒకే ఒక నేరం, సౌందర్యారాధకుడు గనక బాలనాగు అతిలోక సౌందర్యానికి బానిసనై ఆమెను అపహరించాను. అపహరించి ఆమె అనురాగాన్ని పొందటానికి ప్రార్థించి ప్రాధేయపడ్డానే కాని ఆమెను అవమానించలేదు, అపవిత్రం చేయలేదు. అయినా ఈ మాయల పకీర్ రాక్షసుడు అన్నారు మీ మానవుడు. నా మీద కథలు, హరికథలు, నాటకాలు, సినిమాలు తయారు చేసి నన్ను ఒక క్రూరమైన వ్యక్తిగా నిరూపించారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అమ్మాయిలు అపహరిస్తున్నారు, బలవంతంగా అనుభవిస్తున్నారు, వ్యభిచార గృహాల్లోకి దించుతున్నారు, చంద్రమండలాన్ని చేరుకున్నాం, నవగ్రహాలను అతిక్రమించి ఆక్రమిస్తున్నామని విజయగర్వంతో విరవీగే మీరు మానవత్వాన్ని మర్చిపోయారు. కామక్రోధాది అరిషడ్ వర్గాలకు పూర్తిగా బానిసలైపోయారు. ధనదాహంతో, అధికార వ్యామోహంతో మానవ ధర్మాన్ని మంట కలిపారు. పితృద్రోహం, భ్రాతృద్రోహం, మిత్రద్రోహం, ద్రోహం, ద్రోహం, మీ బ్రతుకులే అనంతమైన ద్రోహాల పుట్ట. అవినీతి మీకు అలవాటైపోయింది, అబద్ధం మీకు సర్వసాధారణం, ఆడది మీకు విలాస వస్తువు, ధనం మీకు ఆరాధ్య దైవం, ధనవంతుడు దేవుడు, ధనార్జనయే మీ జీవిత లక్ష్యం. మమతానురాగాలు అణుమాత్రమైనా లేని మీరు మానవులు కాదు, దానవులు. నన్ను పకీరన్నారు కానీ నన్ను మించిన పకీర్లు వీటికొక్కడున్నాడు ఈ దేశం. బాలనాగు, తెలిసో తెలియకో క్రితం జన్మలో నిన్ను చెరపట్టి మహాపరాధం చేశాను. ఈ జన్మలో మీ ప్రేమికులిద్దరినీ కలిపి నా పాపానికి పరిహారం చెల్లించుకుంటాను. హం హం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. దండలు మార్చుకోండి. సుఖంగా వర్ధిల్లండి. కాపాలి గురు, ఈ దానవ సమాజం మన నివాసమునకు యోగ్యము కాదురా. అవును గురు, బాలనాగమ్మ కోసం బయలుదేరితే ఎంత గోలవుతుంది అనుకోలేదు. నాకు ఈ లోకం మీద రోత పుట్టింది. పోదాం పదగురు. జయ మహాకాళి మాత. పాప భూయిష్టమైన నికృష్టమైన ఈ మానవ సమాజం నుంచి మమ్మల్ని విముక్తులు చేయతండి. నీ భక్తుండి నీ పాదారవిందముల చెంతకు చేర్చుకోతండి.